वीडियो संक्रांति नोम चूदा नचते नोम ट्रई ची बृंदा नोम कंडी दीन का ग्लास पर्वे दीन क्या सैज पर्वे इष्ट इलांट ग्लास नि बिह्य पे बिह्य पोसे तुलसी कोम दींटेक चाइजना पर्वे दुरकते अभी इंटेको कृष्णुड़ इला रेक दी रेखने इलाकु बिह्य लेदा इला दी चीज शिवलिंग का कृष्णुड़ दी इदना सर इंदो इलाको इध प्रसाद गिन्न कोसमें दींट चक्कर यानी वेन का यदना वेसी देवड़ दर इलाकाली चिन्नगा सरिपोतुंदी ग्लास इला सैज गिन्ने तीसुकोनी दीनिकी मरी पेद्दगा अयिपोतुंदी सरिपोतुंदी चिन्नगा अट्ला 13 ग्लासुलु अरेंज चेसुकोवालंडी लाइन गा पेट्टेसि नोमुकोवाली बट्टलु नोमकंडी इलांटि बॉक्स एदैना तीसुकोंडि प्लास्टिक बॉक्स गानी स्टील बॉक्स गानी मन इंट्लो उंटायि कदा लेकपोते कोनुकोच्चुकुनेटप्पुडु सैज चूसि तेच्चुकोंडि इलांटि डेकोरेटिव अयिना सरे ఇలాంటివి బాగుంటాయి చూడండి మీనాకరి బాక్సెస్ కూడా ఇప్పుడు మార్కెట్ లో ఇవి బాగా వస్తున్నాయి లేదు అంటే మన అఫోర్డబుల్ గా మనం కావాలంటే ఇట్లా ప్లాస్టిక్ బాక్స్ అయినా పర్వాలేదు లేకపోతే ఇట్లా స్టీల్ బాక్స్ ఇది ఏదైనా మీకు నచ్చిన సైజ్ ఏదైనా రెక్టాంగిల్ గాని అలా తీసుకోండి ఒకటి నేను ఒక దాంట్లో పెట్టి చూపిస్తాను ఈ దీంట్లో కావాల్సిన ఐటమ్స్ దీంట్లో పెట్టి చూపిస్తాను దీంట్లో వచ్చేసి మనము పసుపు కుంకుమ అండి ఇలాంటిది వేసుకోవచ్చు లేదు అంటే ఇట్లా ప్యాకెట్ దొరుకుతాయి కదా పసుపు కుంకుమ అదైనా పర్వాలేదు లేకపోతే ఇట్లా చిన్న స్టీల్ బాక్సెస్ లో అయినా వేసుకోవచ్చు పసుపు ఒక దాంట్లో కుంకుమ ఒక దాంట్లో పెట్టి ఇల్ల వేసుకోవచ్చు తీసేస్తున్నాను కావాలంటే ఫేర్ అండ్ లవ్లీ పౌడర్ పఫ్ దువ్వెన మాత్రం కొంచెం చిన్న సైజ్ తీసుకోండి బాక్స్ లో పట్టాలి కాబట్టి నేను పెద్ద సైజ్ చూస్తున్నాను నా దగ్గర ఉన్నది కొత్తది కానీ చిన్న సైజ్ దొరుకుతాయి మనకి బేగం బజార్ లో గానీ సెకండరీ లో గానీ వాళ్ళ దగ్గర దొరుకుతాయి మనకి చిన్నవి చిన్న సైజ్ తెచ్చుకొని దాంట్లో వేసుకుంటే సరిపోతుంది అద్దం కూడా చిన్న అద్దం వేసుకోవాలి ఇది ఇవన్నీ ఇంపార్టెంట్ అండి కాటుక డబ్బా ఏదైనా సరే మోడల్ ఇది ఇది మనకి నోములో దొరుకుతుంది కదా ఇలాంటివి ఒడిబియంలో వేస్తాం మనం ఇదైనా పర్వాలేదు రబ్బర్ బ్యాండ్ అండి దువ్వెన ఇది దువ్వెన అద్దం కలిపి వచ్చిందండి ఇది అద్దం దువ్వెన ఇలాగా ఉంటుంది కావాలంటే ఇలా కూడా తీసుకోవచ్చు ఇదైతే బాక్స్ లో పడుతుంది నీట్ గా ఇలాంటిదైనా పర్వాలేదు ఇంకా దీంట్లో ఇవైతే ఇంపార్టెంట్ వేసుకోవాలండి దీని తర్వాత మీ ఇష్టం ఇంకా ఏది కావాలంటే అది వేసుకోవచ్చు నెయిల్ పాలిష్ వేసుకోవచ్చు బొట్టు బిల్లలండి ఇలాంటి ప్యాకెట్ అయినా సరే చిన్న ప్యాకెట్ అయినా సరే బొట్టు బిల్లలు పాన్స్ పౌడర్ ఇట్లాంటిది ఏదైనా పర్వాలేదు నెయిల్ పాలిష్ మన ఇష్టం కావాలంటే లిప్ బామ్స్ ఏవైనా వేసుకోవచ్చు సారీ పిన్స్ ఒక్కొక్కటే అండి ఒక్కొక్క బాక్స్ లో ఒక్కొక్కటి లిప్ బామ్స్ అయినా ఐబ్రో పెన్సిల్ లిప్స్టిక్ మీకు ఇంకా ఏది నచ్చితే అది వేసుకోవచ్చండి మీ బాక్స్ సైజ్ ని బట్టి ఏది వేయాలో చూసుకొని మెయిన్ కొన్ని ఐటమ్స్ మీకు చెప్పాను కదా అవి మాత్రం వేసి సరిపోతుంది ఇవన్నీ బాక్స్ పెద్దగా ఉంటే దీంట్లో ఏదైనా వేసుకోవచ్చు మెయిన్ ఐటమ్స్ వచ్చేసి ఇది ఫెరన్ లోలీ అయితే కంపల్సరీ అండి ఫెరన్ లోలీ పౌడర్ డబ్బా పఫ్ అద్దము దువ్వెన బొట్టు బిల్లలు కంపల్సరీ కావాలి పసుపు కుంకుమ ఇది పెట్టేసుకుందాం పసుపు కుంకుమకి కాటుక కంపల్సరీ పెట్టాలండి కాటుక ఇది ఇవి మెయిన్ అండి కంపల్సరీ ఇది వచ్చేసి పాపట పుల్ల అండి ఇది మీకు ఒకవేళ దొరికితే తీసుకోండి దొరకలేదంటే వదిలేసేయండి కానీ దొరికితే ఇది మంచిదండి ఇది ఒకవేళ మీకు అడిగితే ఇస్తారు పాపట పుల్ల అంటే ఇలాంటి చిన్నగా దొరుకుతుంది ఇది దొరికితే తీసుకోండి ఇది కూడా దీంట్లో వేసేసి మూసేసి ఇది రెడీ అయిపోతుంది మీకు ఇలాంటివి 13 తయారు చేసేసుకొని పెట్టుకోవాలండి మంగళహారతి ప్లేట్ లో నొంకండి ఇలాంటి ఒక 13 ప్లేట్లు తీసుకోండి స్టీల్ వి ఇలా స్క్వేర్ దొరికినా సరే ఇలా రౌండ్ దొరికినా సరే ఏదైనా ఒకటి సైజు దీనికన్నా చిన్నవైనా పర్వాలేదు ఒక 13 ప్లేట్లు అయితే తీసుకోండి స్టీల్ వి స్టీల్ మాణిక్యాలండి ఇందులో పెట్టుకోవాలి ఇట్లా పసుపు కుంకుమ వీలైతే ప్యాకెట్ తీసుకోండి లేదు అంటే ఇలా చిన్న సరే ఆకు మీద దొరుకుతాయి కదా అలాగైనా పెట్టుకోండి లేదంటే పసుపు కుంకుమ చిన్న డబ్బాలో పోసి దీంట్లో ఇలా పెట్టుకోవచ్చు ఏదైనా పెట్టుకొని ఒత్తులండి కంపల్సరీ ఒత్తులు ఆయిల్ ప్యాకెట్స్ అండి ఇది నువ్వుల నూనె ప్యాకెట్ దొరుకుతుంది అలా అయినా పర్వాలేదు లేకపోతే ఇలాంటి ప్యాకెట్ తీసుకొని దీంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ పోసి
పెట్టేసుకోండి. అగ్గి పెట్టి ఇలా పెట్టాలండి. ఇలా 13 ప్లేట్స్ అరేంజ్ చేసుకోవాలి. కానీ నూంపునేటప్పుడు మాత్రం ఇవి నూనెలో తడిపేసి దీపాలు ముట్టించండి. దీపాలు ముట్టించేసి నూంకోవాలండి. 13 ప్లేట్లలో దీపాలు ముట్టించాలి. అన్నిట్లలో పెట్టి ఇవి దీపాలు పోయిన తర్వాత మనం నూనె పెట్టేటప్పుడు మాత్రం కంపల్సరీ ఫ్రెష్ ఒత్తులు దాంట్లో వేయాలి. నూనె ప్యాకెట్ మర్చిపోకుండా వేయాలి. కలర్స్ నూంకండి. ఇలా స్టీల్ గిన్నె ఇలాంటివి 13 అన్న తీసుకోండి. చిన్న సైజ్ అయినా పర్వాలేదు. ఇలాంటివి 13 తీసుకోండి. లేకపోతే ప్లాస్టిక్వి దొరికినా ప్లాస్టిక్ పైన చిన్నవి జబ్బల్లా దొరుకుతాయి కదా అది తీసుకున్నా పర్వాలేదు. ఇలాంటి దాంట్లో ఇలా కలర్స్ ప్యాకెట్ అండి. ఇలా ప్యాక్ చేసుకోండి. కలర్స్ దొరుకుతాయి కదా మనకు సంక్రాంతి టైంలో. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కలర్ ప్యాక్ చేయండి. ప్యాకెట్స్లో ప్యాక్ చేసేసి ఇలా గిన్నెలో పెట్టేసుకొని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టేసుకొని నూముకోవాలి. పులగం గిన్నెల నూమండి. దీనికోసం ఇలాంటివి స్టీల్ గిన్నెలు లేదా ప్లాస్టిక్ గిన్నెలు గ్లాస్ బౌల్స్ ఉంటాయి కదా ఇంట్లో కూడా అవైనా పెట్టుకోవచ్చు. ఇలా ఈ సైజ్ అన్న తీసుకోండి. లేకపోతే చిన్న సైజ్ అయినా పర్వాలేదు. ఏదో ఒకటి ఇట్లా ఒక స్టీల్ స్పూన్ తీసుకోండి. దీంట్లో కావాల్సినవి బియ్యం, చక్కెర లేకపోతే బెల్లం. నేను బెల్లం వేస్తున్నాను మీరు చూపించడానికి. బెల్లం, ఇలాచి. మనం పులగం స్వీట్ వండినట్టు అండి. ఒక 2 ఇలాచీలు వేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏ ఉంటా వేసుకోవచ్చు. ఇవే వేయాలి అవే వేయాలని ఏం లేదు. డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం. ఏవన్నా వేసుకోవచ్చు. నేను బాదం వేసానండి. కొన్ని కిస్మిస్ ఉన్నాయి. కిస్మిస్ వేస్తున్నాను. మన ఇష్టం ఏమైనా వేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని స్పూన్ పెట్టేసి 13 గిన్నెలలో అరేంజ్ చేసుకోవాలండి. అరేంజ్ చేసుకొని నూముకోవాలి. ఇది మనం నూమ్ పెట్టేటప్పుడు ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ తీసుకొని ఇదంతా దీంట్లో ప్యాక్ చేసేసుకోవాలండి. గిన్నెతో సహా ఒకళ్ళ కవర్ పెద్దగా ఉంటే గిన్నెతో సహా దీంట్లో పెట్టేసి ప్యాక్ చేయండి. ఇలా పెట్టేసి ప్యాక్ చేసేయండి. దీన్ని ఇట్లా క్యాండిల్కి ముట్టిచ్చేస్తే ఇది ఇలాగే ఉండిపోతుంది. లేదు మన గిన్నె చిన్నగా ఉంది మనకి ప్రాబ్లం అవుతుంది అని అనుకుంటే ఇవన్నీ ఐటమ్స్ తీసేసి జస్ట్ దీంట్లో పోసేసి ఇది ఇలా ప్యాక్ చేసేసేయండి. చేసేసి ఇక ఒక్కొక్క గిన్నెలో 13 గిన్నెలో 13 ప్యాకెట్స్ ఇలా తయారు చేసేసి ఇందులో పెట్టేసుకోండి. పెట్టేసుకొని 13 గిన్నెలు లైన్గా పెట్టేసి నూముకోండి. పులగం గిన్నెలో నూము